మేమెందుకు చీల్చినాం ఇదేం మాట నలభై మంది ఎమ్మెల్యేలు దిక్కు పోయి పదమూడు మంది ఎమ్మెల్యేలు ఒక పోతే వాళ్ళు వాళ్ళు వద్దనుకుంటే వాళ్ళు గెలిచిన సిద్ధాంతం వాళ్ళు నమ్మిన బాలసాహెబ్ ఠాకరే గారి సిద్ధాంతాలకి ఇది వ్యతిరేకంగా పోతున్నాం కాంగ్రెస్ లాంటి దరిద్రం పార్టీ తోటి మనం ఎందుకు పోవాలి అని ఇచ్చగొట్టుకుని సంసారం నువ్వు నచ్చలేదని మీ ఆవిడ తలాఖ తీసుకుంటే నా మీద ఎందుకు ఏడుస్తావు నువ్వు వకీల మీద ఎందుకు ఏడుస్తావు నువ్వు పోయి మీ ఆవిడని కన్విన్స్ చేసుకోవాలి అది నీ బాధ్యత నీకు సంసారం చేతగాక నన్న మీద ఎందుకు నీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వక నిన్ను కొట్టినోడు దాన్ని కాంగ్రెస్కి మంత్రి పదవులు ఇస్తుంటే శివసేనకెళ్ళి బయటకు వచ్చి నలభై మంది ఏం కూల్చినా మేం కూల్చినమా మేం కూల్చినమా ఇవే మాటలు కర్ణాటక నూట ఐదు సీట్లు మాకు వచ్చినాయి ముప్పై సీట్లు రాలే కుమారస్వామికి ఏంది ప్రజాస్వామ్యం అర్థం నూట ఐదు వచ్చినడానికి ఐదు తక్కువ ఉంటే వాడు ముఖ్యమంత్రి కావాలన్నా ముప్పై సీట్లు వచ్చినవాడు ముఖ్యమంత్రి అవుతాడా వినాలన్నా వినాలే అక్కడ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా కాంగ్రెస్ పార్టీ వద్దు కాంగ్రెస్ బీఫాం వద్దని పదిహేను మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిపోయినరు మా తప్పేందుకు అవుతుందన్న నూట ఇరవై సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ నీ బీఫామ్ వద్దని వాటి రిజైన్ చేసిపోయిండు దిట్ ఈస్ రైట్ ఆఫ్ ఎన్ ఎమ్మెల్యే నువ్వెవరన్నా నేను రాజీనామా చేయొద్దని చెప్పి భారత రాజ్యాంగం నాకు హక్కిచ్చింది నాకు ఆ పార్టీ నచ్చలేదు ఆ పార్టీ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యే పదవి నచ్చలేదు నేను రాజీనామా చేసిపోయినా మళ్ళీ గెలిచిన ఆరుగురు ఐదుగురు ఓడిపోయినరు దానికి నేనేం చేస్తాన ప్రజలు ఇచ్చిన తీర్పుని మీరు గౌరవించకపోతే నూట ఐదు సీట్లు ఇచ్చినోడు ముఖ్యమంత్రి అవుతాడా ముప్పై సీట్లు ఇచ్చినోడు ముఖ్యమంత్రి అవుతాడా ఏది కరెక్ట్ అన్న డెమోక్రసీలో అంటే జరగని తప్పుకి బీజేపీ తొమ్మిది రాష్ట్రాల్లో పడగొట్టింది చాయిస్ చేసుకుంటారు తెలంగాణ అభివృద్ధి జరగాలని తెలంగాణ ప్రజల రెండు క్లారిటీ తెలంగాణ ఇజ్ అభివృద్ధిని మీరు ఆప్ట్ చేసుకుంటారా అవినీతిని ఆప్ట్ చేసుకుంటారా ఇప్పుడు గత తొమ్మిది సంవత్సరాల వస్తుంది అభివృద్ధి జరిగిందని మీరు ఒప్పుకుంటారా అవినీతి జరిగిందని ఒప్పుకోవాలి మీరు అవినీతి జరిగిందని ఒప్పుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది జేపీ నడ్డా గారు జిహెచ్ఎంసీ కేటీఆర్ నేను విట్నెస్ జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీ ఎన్నికల క్యాంపెయిన్ ఎల్బీ నగర్ లో ఆయన అమిత్ షా గారు హుజురాబాద్ క్యాంపెయిన్ కి వచ్చినప్పుడు ఆయన చెప్పిండు భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతి చోట చంచల్ కూడా జైలును ఫైవ్ స్టార్ రూమ్ గా తయారు చేసి కేసీఆర్ అండ్ ఫ్యామిలీని జైల్లో అన్నారు అందులో భాగంగానే ఇప్పుడు కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చిందని అనుకోవచ్చా అమిత్ షా గారు ఎప్పుడు కేసీఆర్ ను జైల్లో పెడతామనే మాట మాట్లాడలేదు నడ్డా గారు కూడా అట్లాంటి పదాలు మాట్లాడలేదు మీ దగ్గర బయట ఉంటే నాకు పంపూర్రి అగైన్ ఐ వెల్కమ్ బ్యాక్ టు యువర్ స్టూడియో ఓకేనా అమిత్ షా గారి నోట్లో నుంచి ఎప్పుడు కూడా జైల్లో పెట్టాలి వీళ్ళని పెట్టు వాళ్ళని అని వ్యక్తుల పేర్లు ఎప్పుడు అమిత్ షా గారి నోట్లో నుంచి నడ్డా గారి నోట్లో నుంచి రాలేదు నేను కూడా దాదాపు ప్రతి స్టేజ్ మీద వెనకనే ముందో వారితో పాటు కలిసి ఉండండి ఆ మాటలు వారి నోట్లో ఎప్పుడు కూడా రాలేదు దయచేసి మీ దగ్గర బయట ఉంటే నాకు మీ అంటే మీ మీద మీ కానిస్టెన్సీకి సంబంధించి మీరు అందుబాటులో ఉండడం లేదు అనేటటువంటి ఒక అభియోగం వస్తుంది అంటే మీరు అంటే రాష్ట్ర రాజకీయాలకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇస్తున్నారు దుబ్బాకను పట్టించుకోవడం లేదు అంటని చెప్పి కొంతమంది అంటే ఈ ఇంటర్వ్యూకి రాకముందు నేను ఒక పది మందితో మాట్లాడినాను ఎందుకు మీరు అందుబాటులో ఉండడం లేదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నా ఫోన్లో నేనే ఎత్తుతాను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజలకు అందుబాటులో ఉంటాను నేను దుబాకలోనే ఉంటాను నెలలో ముప్పై రోజులు ఉంటే ఇరవై రోజులు దుబ్బాకలో ఉంటాను పది రోజులు నాకు పార్టీ ఇచ్చిన బాధ్యతను ఖచ్చితంగా నిర్వర్తిస్తాను ఇట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ పార్టీ ప్రజలు ఈ రెండు కూడా నాకు రెండు కళ్ళు లాంటివి దేన్ని నేను దూరం చేసుకోలేను ఖచ్చితంగా ఇరవై రోజులు ప్రజల కోసమే ఉంటున్నా ఇప్పుడు మీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా ఈరోజు రాత్రిపోయి నేను దుబ్బాకల్లోనే నైట్ ఆల్ ఉంటాను నేను దిస్ ఈజ్ మై కమిట్మెంట్ మై పీపుల్ నేను వచ్చింది కూడా ఈ రోజు అంటే టూ థౌజండ్ అంటే ఒక అభియోగం అంటే ఒక రూమర్ ఇట్స్ నాట్ అభియోగం టూ థౌజండ్ ట్వంటీ త్రీ టిఆర్ఎస్ క్యాబినెట్లో రఘునందన్ రావు గారు హోంమంత్రిగా ఉంటారనేటటువంటి రూమర్ కొనసాగుతుంది ఎంతవరకు ట్వంటీ ట్వంటీ త్రీలో కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తాడనేది అనేది ఒక అలా ఆంగ్ల ప్రపంచంలో ఒక ఊహాజనితమైనటువంటి ప్రపంచంలో రఘునందన్ రావు హోంమంత్రి ఎందుకుంటాడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది మా పార్టీ నాకు అవకాశం ఇస్తుంది మా పార్టీ ఏం పని చెప్తే ఏ పదవి ఇస్తే ఆ పని చేస్తాను ఏ పదవిలో పదవిలోడిస్తే ఆ పదవికి న్యాయం చేస్తాను ఆర్సీట్లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారితోనే ప్రత్యేక ఇంటర్వ్యూ కొనసాగింది ఇంటర్వ్యూకి విచ్చేసినటువంటి రఘునందన్ రావు గారికి ధన్యవాదాలు తెలియదు